కరీంనగర్ జిల్లాలోని కళాభారతిలో నిర్వహిస్తున్న బాలల కళోత్సవాలు ఘనంగా ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్లోని కళాభారతిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఈ నృత్యంలో పాల్గొన్నారు. జిల్లా సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పోటీలలో విద్యార్థులు పాల్గొంటారు అని, అలా పాల్గొన్న విద్యార్థులను రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేంత స్థాయికి రావాలని, విద్యార్థులు అన్ని రంగాలలో ప్రాధాన్యత పొందాలని, పాఠశాలలో విద్యార్థులకు చదువులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించాలని, విద్యార్థులు ఒక సాంస్కృతిక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని కోరుతూ, ఇప్పటి చిన్నారులే నేటి రాబోయే భవితకు బాటలు అవుతారు అని సాంస్కృతిక సంఘం కోశాధికారి పేర్కొన్నారు. మాకు ఇక్కడికి రావడానికి చాలా ఆనందంగా ఉంది. మా ఉపాధ్యాయులు మరియు మా తోటి వారు అందరూ కలిసి ఎంతో సంతోషంతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మా పల్లెల్లో గ్రామాల్లో ఉండే ఎందరో వచ్చారు. మా ఎవరి గొప్ప వారిదే, గ్రామాల్లో ఉండే వారి గొప్ప ఎవరికి తెలుస్తుంది. మేము గ్రామాల్లో నుంచి బయటకు వస్తే మా గురించి అందరికీ తెలుస్తుందని ఈ ప్రోత్సాహంతో మేమందరం ఇక్కడికి వచ్చి పాల్గొన్నాము. నా పేరు రమ్య, నేను ZPHS రుద్రారం స్కూల్ నుండి వచ్చాను. మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇంకా చేయాలని అనిపిస్తుంది, ఇంకా ప్రోత్సాహంగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రాలు ఇంకొన్ని నిర్వహించాలి. నా పేరు ఝాన్సీ రాణి, మేము ZPHS రుద్రారం రావడం మండలం పాఠశాల నుండి వచ్చాము. 25వ బాలల కళోత్సవాల్లో మేము పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది. మేము ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మేము ఇంకా అన్ని రంగాల్లో